హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన వీణమంటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేటి పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసం బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలు గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతునందు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసం బట్టి హానోకు మరణం చూడకున్నట్లు కొనుపబడెను. అతడు కొనుపబడక మునుపు దేవునికి ఇష్టడే ఉండినని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతను కొనుపోయాను గనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండటం అసాధ్యము. దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకవారికి ఫలం దేసేవాడనియు నమ్మవలను కదా. విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడిన వాడై భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు కోడని సిద్ధం చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడు ఆయను. అబ్రహాం పిలువబడినప్పుడు ఆ విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళను. మరియు ఎక్కడికి వెళ్ళవెళ్ళనో ఎరుగక బయలువెళ్ళను. విశ్వాసం బట్టి అతనుతో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబను వారును గుడారంలో నివసించుచు అన్యులు దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులేరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకున్నై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుచున్నాను. విశ్వాసం బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాను. కనుక తాను వయస్సు గతించినదైనను గర్భం ధరించడానికి శక్తి పొందను. అందుచేత మృతతుల్యుడైన ఆయకు నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్ర మలవలను సముద్ర తీరమందలి లెక్కింప శక్యం కాని ఇసుకమలను సంతానం కలిగాను. వారు ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తమ భూమి మీద పరదేశమును యాత్రికులను ఎన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతునందిరి. ఇలాగ చెప్పవారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం అందించుకునేడలా మరల వెలుటకు వారికి వీలు కలిగినను. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుణ్ణి నడిపించుకుంటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలాయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. అబ్రహాం శోధింపబడినప్పుడు విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఎవడా వాగ్దానములను సంతోషంతో అంగీకరించను ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతుల సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఎంచినవాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతని మృతులను మరల పొందను. విశ్వాసం బట్టి ఇస్సాకు జరగబోయే సంగతుల విషయమై యాకోబును ఏషావును ఆశీర్వదించను. విశ్వాసం బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర మొదల మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేశాను. యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసం బట్టి ఇస్రాయేల్ కుమారుల నిర్గమంను గురించి ప్రశంసించి వారి శల్యములను గురించి వారికి ఆజ్ఞాపించను. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడేంటి చూచి విశ్వాసం బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటూ గొప్పకొని లేదు. ఎలాగా అతడు ప్రతిఫలంగా కలుగుబో బహుమానం దృశ్యించాను. విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడని మనం చూచినట్టు స్థిరగుద్ది గలవాడై రాజాగ్రహం భయపడక ఐగుప్తు నుడిచిపోయాను. విశ్వాసం బట్టి తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇస్రాయేలును ముట్టుకుని నిమిత్తము అతడు విశ్వాసం బట్టి పస్కాను రక్తప్రోక్షణ ఆచారంను ఆచరించాను. విశ్వాసం బట్టి వారు పుణ్యాల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయేరి. విశ్వాసం బట్టి వారు 3 దినాల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబోని వేష్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఇక నువ్వు ఏం చెప్పుదును గిద్యోను బారాకు సంసోను యొప్త దావీదు సమీలను వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించడానికి సమయం చాలదు. వారి విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దాన ఫలం పొందిరి సింహములను మూసిరి అగ్నిబలం చల్లార్చిరి ఖడ్గధారను తప్పించుకొనిరి బలహీనులుగా ఉండి బలపరచబడరి యుద్ధంలో పరాక్రమశాలురేరి అన్యుల సేనలను పారదోలిరి స్త్రీలు మృతునంత వారిని మరల పొందిరి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్నం పొందుగోరి విడుదల పొందనలోకి యాతన పెట్టబడిరి మరికొందరు తిరస్కరణను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి రాళ్లతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి శోధింపబడిరి ఖడ్గంతో
చంపబడరి. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులేయండి. శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగంలోనూ తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందినవారైనను మనం లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను గనుక వారు ఆ వాగ్దాన ఫలం అనుభవింపలేదు.